శ్రీవల్లభేది వరదేది దయాపరేది భక్త ప్రియేది భవలుంఠన కోవిదేతి నాతేతి నాగశయనేది జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో, జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. మజ్జన్మనఃఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ. త్వద్భృత్యభృత్యపరచారకభృత్యభృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేర్ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతుం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీశుక పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. విష్ణుస్వరూపమైనటువంటి సభకి నమస్కారం చేస్తూ మన యొక్క శ్రీమద్భాగవత సప్త సప్తాహ హవిర్జ్ఞానయజ్ఞ మహోత్సవంలో 14వ రోజుకి మనం అడుగిడబోతున్నాం. నిన్నటి రోజున మనం దేవహూతి కపిల మహర్షుల యొక్క సంవాదంలో సాంఖ్యయోగ శాస్త్రాన్ని గురించి, దాని యొక్క ఉపోద్ఘాతం గురించి, సాంఖ్యయోగ శాస్త్రంలో వివరించబడినటువంటి వివిధమైనటువంటి తత్వాల గురించి, అంటే నిన్న అనుకున్నాం కదా 25 తత్వాలు సాంఖ్యయోగంలో చాలా విపులంగా మనకి ఉంటాయని చెప్పేసి వాటిని గురించి ఏమనుకున్నాం మనం సాంఖ్యయోగంలో అంటే పంచభూతాలు, అదేవిధంగా అంతఃకరణ చతుష్టయం, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు, అలానే రూపరసగంధాది తన్మాత్రలు, ఇవన్నీ కలిపి కాలంతో 25గా సాంఖ్య భగవానుడు తల్లి అయినటువంటి దేవహూతితో చక్కగా సాంఖ్యయోగ శాస్త్రంలో ఉండేటువంటి తత్వాలన్నిటినీ కూడా వివరించాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ తత్వాలన్నిటితో మొట్టమొదటిగా భగవానుడు తన యొక్క మాయాశక్తి చేత ప్రకృతిని సృష్టించాడని, ఆ ప్రకృతి ద్వారా మళ్ళీ పంచభూతాలు మిగతా ఉన్నటువంటి తత్వాలన్నీ కూడా సృష్టించబడ్డాయని, ఆ ప్రకృతిలో స్వామి తన యొక్క లీలామాత్రంగా ఉంటూ ప్రకృతికి చేతనాన్ని కలిగిస్తూ ఉన్నాడని విషయాలన్నింటినీ కూడా మనం నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నిన్న వివరించుకోవడం జరిగింది. అదే సందర్భంలో మనం ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఏమిటది? భగవంతుడు అయినటువంటి పరమాత్మ తన యొక్క సాత్విక అహంకారం ద్వారా చిత్తాన్ని సృష్టించాడని, ఆ చిత్తంలో స్వామే సాక్షాత్ వాసుదేవుడి యొక్క రూపంలో ఉంటాడనే విషయాన్ని, దాన్ని వాసుదేవ వ్యూహము అని అంటారనే విషయాన్ని కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక స్వామి రెండో విషయాన్ని తెలియజేస్తున్నాడు. క్రియాశక్తి ప్రధానమైనటువంటి మహాతత్వాన్ని గురించి తెలియజేస్తున్నాడు. నిన్న దేని గురించి తెలుసుకున్నాం మనం? చిత్తాన్ని గురించి తెలుసుకున్నాం. అది సాత్విక అహంకారానికి సంబంధించిన విషయం అని తెలుసుకున్నాం. ఇవాళ క్రియాశక్తి సంబంధితమైనటువంటి అహంకారాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. భగవంతుని యొక్క వీర్యశక్తి లేదా చిచ్చక్తి అంటారు, చిత్ శక్తి నుండి ఉత్పన్నమైనటువంటి మహాతత్వం ఏదైతే ఉందో ఆ యొక్క వికారాన్ని క్రియాశక్తి ప్రధానమైనటువంటి అహంకారము అంటారు. నిన్న సత్వగుణ ప్రధానమైనటువంటి చిత్తాన్ని గురించి తెలుసుకున్నాం. ఈవేళ మనం రజోగుణ ప్రధానమైనటువంటి లేదా క్రియాశక్తి ప్రధానమైనటువంటి అహంకారము అనే అంతఃకరణ చతుష్టయంలో ఉండేటువంటి రెండవది మనో బుద్ధి చిత్తము అహంకారం కదా, ఇవాళ అహంకారాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ అహంకారం అంటే ప్రతి ఒక్క మనిషిలో 3 రకాలుగా ఉంటుంది.
మొదటిది ఏమిటి? సాత్విక అహంకారము అంటారు. రెండవది రాజసిక అహంకారము అని అంటారు. మూడో దాన్ని తామసికమైనటువంటి అహంకారంగా కపిల భగవానుడు తల్లి అయినటువంటి దేవహూతితో తెలియజేస్తూ ఉన్నట్ట. ఈ యొక్క సాత్విక రాజసిక తామసిక అహంకారాల నుండి క్రమంగా మనస్సు, ఇంద్రియాలు, పంచభూతాలు అనేవి సృష్టించబడ్డాయట. మనస్సు, ఇంద్రియాలు, పంచభూతాలు ఈ మూడింటిని కలిపి అహంకారము అంటారు. ఆ అహంకారానికి అధిపతిగా సంకర్షణుడు అనే అధిదేవత ఉంటాడట. చిత్తానికేమో వాసుదేవుడు అధిపతిగా ఉన్నట్ట. ఈ యొక్క అహంకారం, అహంకారం అనంటే ఏమనుకున్నాం, మనస్సు, ఇంద్రియాలు, పంచభూతాలు వీటన్నిటికి కూడా సంకర్షణుడు అధిదేవతగా ఉంటాడని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నట్ట, ఈ అహంకారం యొక్క గుణం ఎలా ఉంటుందట? సత్వంగా ఉంటే సాత్విక అహంకారం అయితే మనిషి శాంత స్వభావంతో ఆనందంగా ఉంటాడట, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. లేదు లేదు, ఈ యొక్క వ్యక్తిలో ఉండేటువంటి అహంకారం అనేది రాజసికంగా ఉంటే ఘోరంగా ఏదో ఒక నిత్యం ఏదో ఒక పని చేయాలి, క్రియాశక్తి సంబంధమైనటువంటి విషయం అనుకున్నాం కదా, కాబట్టి నిరంతరం ఏదో ఒక పనులు చేస్తూ కర్మకలాపాలను సాగిస్తూ ఉంటాడు. ఇక తమో గుణమైనటువంటి అహంకారం కనుక మనిషిలో ఉంటే మూఢత్వంగా, అలసత్వంగా, నిద్రతో వీటితో తన యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటాడట. ఇది అహంకారం యొక్క ముఖ్య లక్షణాలు. ఇవిగా ఆ పరమాత్మ అయినటువంటి కపిల భగవానుడు తల్లి అయినటువంటి దేవహూతితో చక్కగా తెలియజేస్తూ ఉన్నట్ట. ఇంకా ఏం చెప్తున్నాడు, రజస్తమో గుణ అహంకారాల మూడింటిలో సత్వగుణ అహంకారం అనేది కొంచెం పర్వాలేదని చెప్పి చెప్తున్నాడు. ఆయన నువ్వు కోపంగా, చిరాకుగా, ఇంకా రకరకాలైనటువంటి కర్మకలాపాలతో నీ సమయాన్ని వృధా చేసే కంటే కూడా సాత్వికమైనటువంటి అహంకారంతో ప్రశాంతంగా నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి చెప్తున్నాడట. తల్లితో చెప్తూ ఇట్లా అంటున్నాడు, అమ్మా మనస్సు వల్ల మనిషికి ఏం కలుగుతాయట, సంకల్పాలు కలుగుతాయట. ఇది తిందాం, అక్కడ వెళ్ళి చూసొద్దాం, లేకపోతే ఇంకొక పని చేద్దాం, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కలుగుతాయట, అహంకారం అనేది సాత్విక అహంకారం వల్ల మనస్సులో రకరకాలైనటువంటి సంకల్పాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయట. ఆ సంకల్పాల వల్ల ఏం జరుగుతుందట, ప్రతి ఒక్క సంకల్పానికి ఒక లక్షణం ఏమిటి, కోరిక. సంకల్పం అంటే కోరిక జన్మించడమే సంకల్పం. కోరికలు లేకపోతే సంకల్పాలు లేవు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి అనే కోరికలు లేకపోతే సంకల్పాలు లేకపోతే కోరికలు లేవని చెప్తున్నాడు. కాబట్టి మనస్తత్వమే ఇంద్రియ అధిష్టానమైనటువంటి అనిరుద్ధుడు అని చెప్పి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మనస్సు యొక్క తత్వమే ఇంద్రియాధిష్టానమైనటువంటి అనిరుద్ధుడు. చిత్తానికేమో వాసుదేవుడు అధిపతి, అహంకారానికి సంకర్షణుడు అధిపతి, మనస్సుకి ఇప్పుడు చెప్పబోయేటువంటి అనిరుద్ధుడు అధిపతిగా చెప్తున్నాడు. ఈ యొక్క మూడు అహంకారాల్లో రాజసిక అహంకారం గురించి చెప్తున్నాడు. సాత్వికమైనటువంటి అహంకారం అయితే మనస్సు ఏర్పడుతుంది, రాజస అహంకారం యొక్క వృద్ధి కనుక పొందినట్లయితే బుద్ధి ఏర్పడుతుంది. ఆ బుద్ధి ఉత్పన్నమైతే ఆ బుద్ధి యొక్క తత్వం ఎట్లా ఉంటుందో అమ్మా నీకు తెలియజేస్తానని చెప్పి చెప్తున్నట్ట. బుద్ధి యొక్క కార్యాలు ఎలా ఉంటాయట అంటే, మన బుద్ధి ఎట్లా పనిచేస్తుందట, వృత్తి యొక్క భేదాలు చూస్తుందట. ఇది మంచి, ఇది చెడు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు అనే డెసిషన్ ఇచ్చేది ఎవరట, బుద్ధి ఇస్తుందమ్మా. ఇంకా ఏం చెబుతున్నట్ట, వస్తువులను స్ఫురించజేసేటటువంటి తత్వజ్ఞానం అంటే వస్తువును చూడగానే ఓ ఇది కుండ, ఇది కొబ్బరి బొండం, ఆ యొక్క ఫలానా వ్యక్తి అనేవన్నీ కూడా ఎవరు చెప్తూ ఉంటారట, మనకి బుద్ధి చెప్తుంది. ఇంకా ఏం చెబుతుందట, ఇంద్రియ వ్యాపారాలకు సహాయపడుతుందట. ఇంద్రియ వ్యాపారాలంటే మనం అనుకునేటువంటి కోరికలు, మనం వినాలనుకునేటువంటి సంగీతం, మనం తినాలనుకునేటువంటి లడ్డు, మనం చూడాలనుకునేటువంటి సీరియల్సు ఇలాంటివని ఉంటే వీటిలో ఇది బాగుంటుంది, ఇది బాగుండదు, దీని రుచి ఇంత బాగుంటుందని చెప్పేది ఏమిటి, బుద్ధి చెప్తుందట. నాలుగు సినిమాలు వరుసనే నాలుగు ఛానల్స్లో వస్తుంటే ఈ సినిమా బాగుంటుందని ఏది చెప్తుంది, బుద్ధి చెప్తుంది ఈ సినిమా చూద్దాంలే. కాబట్టి ఇంద్రియ వ్యాపారాలకు కూడా ఇది సహాయపడుతుందట. ఇది దీనికి ఉండేటువంటి లక్షణాలు చెప్తూ సందేహం ఉంటుందట బుద్ధికి.
మనస్సుకు కాదు సందేహం ఉండేది. దేనికి? బుద్ధి, బుద్ధికి ఉంటుందట ఇది మంచా చెడా అనే. ఇంకా ఏముంటుందట? విపరీత జ్ఞానం ఉంటుందట. ఇంకా తెలుసుకోవాల్సింది ఇదే కాదు, ఇంకా ఏదో దీని వెనకుంది అనే ఒక విపరీత జ్ఞానం ఉంటుందట. నిశ్చయం ఉంటుందట, డెసిషన్ మేకింగ్ ఉంటుందట. స్మృతి, గుర్తుండేది కూడా బుద్ధికేనట. నిద్ర, ఇక చాలనుకునేది కూడా బుద్ధి అనట. కాబట్టి బుద్ధి యొక్క లక్షణాలు ఈ విధంగా చెప్తూ ఈ బుద్ధితత్వానికి అధిపతి ప్రద్యుమ్నుడు అని చెప్పి చెప్తుంది. ఇక్కడ నాలుగు వ్యూహాలు ఉంటాయన్నమాట. నాలుగు చతుష్టయాలకి, అంతఃకరణ చతుష్టయాల నాలుగింటికి కూడా నలుగురు దేవతలు అధిపతిగా ఉంటారు. చిత్తానికి వాసుదేవుడు, అహంకారానికి సంకర్షణుడు, మనస్సుకి అనిరుద్ధుడు, అలానే బుద్ధికి ప్రద్యుమ్నుడు అనేవాళ్ళు అధిపతులుగా ఉంటారు అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి చక్కగా తెలియజేస్తున్నట్ట. ఆ తెలియజేసేటువంటి సందర్భంలో ఇంకేం చెప్తున్నట్ట? రాజసికమైనటువంటి అహంకారం చెప్పేశాడు, సత్వగుణ సంబంధమైనటువంటి అహంకారం చెప్పాడు. ఇక చెప్పేది ఏమిటి అంటే, శబ్దాది తన్మాత్రలు, రూపరసగంధ స్పర్శాది తన్మాత్రలు ఈ శరీరంతో ఎట్లా జోడించబడతాయి, ఆ జోడించబడినప్పుడు ఆ శరీరం యొక్క వృత్తి ప్రవృత్తులు ఎలా మారతాయి, దానికి సంబంధించినటువంటి ఆదిదేవతలు ఎవరు, వీటన్నిటిని గురించి ఒక్కొక్కటిగా చెప్తానమ్మా నీకు. 25 తత్వాలతో పాటు శరీరతత్వం కూడా చెప్తాను. తద్వారా నీకు ఏది కావాలో ఏది వద్దో తెలుసుకొని మోక్ష సాధన చేయమని చెప్పేసి తల్లితో చెప్తున్నట్ట ఈ యొక్క కపిల భగవాను. ఏం చెబుతున్నట్ట? ముందు కర్మేంద్రియాల గురించి చెప్తున్నట్ట, అలానే జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నట్ట. ఈ కర్మేంద్రియాలన్నీ కూడా ప్రాణశక్తి వల్ల పనిచేస్తాయి అని చెప్పి చెప్తున్నట్ట. దేంతో పనిచేస్తాయి? ప్రాణశక్తి. మనిషిలో శక్తి ఉంటేనే కదా చెయ్యి లేపటం కానీ, కాలు నడవటం కానీ, ఇంకా ఏదైనా కలిగేది. కాబట్టి ప్రాణశక్తి వల్ల. జ్ఞానేంద్రియాలన్నీ కూడా దేంతో పనిచేస్తాయి? బుద్ధితో పనిచేస్తాయట. ఇది వాసన, పలానా దాని వాసన. ఇది సినిమా, పలానా సినిమా. ఇది లడ్డు, పలానా లడ్డు అని చెప్పేది ఏమిటి? బుద్ధి చెప్తుంది. ఇక్కడ ప్రాణశక్తి ఉంటే కర్మేంద్రియాలన్నీ పనిచేస్తాయి, కాళ్ళు చేతులు ఇవి పనిచేస్తాయి. కాబట్టి ఇవి ఆ విధంగా పనిచేస్తాయి. ఇక నీకు శబ్ద తన్మాత్రల యొక్క విషయం చెప్తానని చెప్పేసి మొదటి కర్మేంద్రియం అనేటువంటి చర్మం గురించి చెప్తున్నాడు. చర్మం ఏం చేస్తుంది ముఖ్యంగా మనిషికి? స్పర్శ. గాలి తాకగానే అబ్బా చల్లటి గాలి, అబ్బా వేడి గాలి అని తెలుస్తుంది, స్పర్శనిస్తుంది. ఆ స్పర్శ తన్మాత్ర ఆకాశము కాలదిచే గాల గతిచే వికారం ఉంది స్పర్శగా మారుతుంది. అంటే స్పేసు, దాని కాలము, ఈ రెండు కలిసి దాని ద్వారా వికారం చెంది మనకు స్పర్శ అనేది పుడుతుందని చెప్పి చెప్తున్నాడు. దాని యొక్క జ్ఞానం ఏమిటి? స్పర్శ జ్ఞానము. దాని యొక్క లక్షణం ఏమిటట? మృదువుగా ఉంది, కఠినంగా ఉంది, వేడిగా ఉంది, చల్లగా ఉంది అనే విషయాలన్నీ కూడా చెప్తుందట. ఏమిటి? స్థూలంగా చెప్పాలంటే, చాలా సూక్ష్మంగా చెప్పాలి అని అంటే ఎలా చెప్తుందట? చెట్లు కదులుతున్నాయి అంటే మనకి తెలిసేటప్పుడేమో శరీరానికి తగిలేటువంటి విషయాలన్నీ చెప్తుంది. బయట ఎలా అంటే, ఒక చెట్టుకి గాలి తగిలితే గాలి తగలటం వల్ల చెట్టుకు స్పర్శ ఏర్పడి కదులుతుంది. కాబట్టి చెట్లు కదలటం, ఇంకా తృణాదులన్నీ కూడా పుట్టడం, రాలిపోవటం. తృణాలు అంటే వడ్లగింజలు, తృణధాన్యాలంటే అలాంటివన్నీ రాలిపోవటం, సర్వమంతటా వ్యాపించి ఉండటం స్పర్శ గుణం అనేది. ఇట్లాంటివన్నీ కూడా దాని యొక్క లక్షణాలుగా చెప్తున్నాడు. ఇక రెండోది ఏమిటట? తేజస్సు అని చెప్పి చెప్తున్నట్ట. తేజస్సు అంటే కాంతి. ఈ కాంతి యొక్క పుట్టుక ఎలా ఉందట? స్పర్శ తన్మాత్ర వాయువు చేత వికారం పొందటం వల్ల అంటున్నాడు. స్పర్శ తన్మాత్ర వాయువు చేత వికారం పొందటం వల్ల ఆకాశాద్ వాయు వాయోరగ్ని. ఆకాశం నుంచి ఏం పుట్టింది? వాయువు పుట్టింది. వాయువు నుంచి ఏం పుట్టింది? అగ్ని పుట్టింది. తద్వారా మనకి వెలుగు అనేది కనపడుతుంది. అగ్ని ఉందనుకోండి, నిగురు కప్పిపోయింది, దాని మీద మనం సమిధలు వేసి ఊదితే కానీ మంట రాదు. అగ్గిపుల్లని అగ్గిపుల్లకు ఉండేటువంటి గుణం ఏమిటి? దానికి ఫాస్ఫరస్ ఉండి దాంట్లో కలిసి ఉంటుంది. ఒకసారి ఇట్లా రాపిడి చేస్తే కానీ, స్పర్శ చేస్తే కానీ అగ్ని పుట్టింది అట్లా చెప్తున్నట్ట.
స్పర్శ తన్మాత్ర వాయువుతో ఒక వికారం చెందినప్పుడు. చెట్టు చెట్టు రాసుకుంటే, నిన్న మనం అక్కడ అగ్ని మదనం చేసాం, కర్ర కర్ర రాసుకుంటే అంటే స్పర్శ తన్మాత్ర వాయువుతో వికారం పొందితే ఏం పుట్టింది? అగ్ని పుట్టింది. ఒక కర్ర ఇంకొక కర్ర బాగా రాపిడి చేస్తూ వాయువు వల్ల ఏం పుట్టింది? అగ్ని పుట్టింది. నాయన దాని పుట్టుక అలా ఉంది. కాంతి ఎక్కడి నుంచి వస్తుందట? స్పర్శ తన్మాత్రతో వాయువు కలిసి వస్తుందని చెప్పి. దీని యొక్క ఇంద్రియ స్థానం మనలో ఎక్కడ ఉంటుందట? ఈ కాంతి లేకపోతే అగ్ని అనేది కంటిలో ఉంటుందట. అందుకే కంటితో కాంతిని చూడగలుగుతాం, గ్రహించగలుగుతున్నాం అని చెప్పి చెప్తున్నాడు. దీని యొక్క స్థూల లక్షణం ఎలా ఉంటుందట? వస్తువుల యొక్క ఆకారము వాటి యొక్క గుణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందట. చీకట్లో మనం ఎటుపోతున్నాం అనేది తెలుస్తుందా? లేకపోతే ఏదైనా వస్తువును పట్టుకుంటే ఇది పలానా వస్తువు అని తెలుస్తుందట. నలుగురు గుడ్డివాళ్ళ కథలాగా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది? ఏనుగు నలుగురు గుడ్డివాళ్ళు వెళ్తున్నారట దారిలో. ఏదో వాళ్ళకి కనపడింది, ఎవరో పక్కన వాళ్ళు అన్నారట ఇది ఏనుగు అన్నారట. ఒక గుడ్డివాడు ఆహా ఇదేనా ఏనుగంటే అని ఒక కాలు పట్టుకొని, అబ్బారే ఏనుగంటే ఇంతే ఉంటుందిరా అని ఒక స్తంభంలాగా ఉండేటువంటి ఏనుగు కాలు పట్టుకొని ఏనుగంటే ఇదని అర్థం చెప్పాడు. ఇంకొకటి తొండం పెట్టుకొని, బా ఎంత మెత్తగా ఉందో తొండాన్ని అటు ఇటు ఊపుతుందిరా ఇదే ఏనుగు అంటున్నాడు. ఇంకొకటి తోక పట్టుకుని, ఎంత సన్నగా ఉందో ఈ తోక చిన్నగా పొట్టిగా ఉందిరా ఇదే ఏనుగు అంటున్నాడు. ఏమిటి, కాంతి కనుక లేకపోతే గుడ్డివాడి బ్రతుకు అయిపోతుంది మంది, మనకేమి తెలియదు. అందుకే ఆకా వస్తువుల్ని గుర్తుపట్టడం కానీ వాటి యొక్క గుణాలను గుర్తుపట్టడం కానీ జరగదని చెప్పి చెప్తున్నాడు. సూక్ష్మంగా చెబుతున్నాడు. దాని యొక్క స్థూల లక్షణం అంటే విస్తృతంగా సృష్టిలో ఎట్లా కనపడుతుందంటే ప్రకాశంగా సూర్యుడు, చుక్కలు, తారకలు, గ్రహాలు ఇవి ఎట్లా అయితే చూస్తున్నామో, చల్లదనం, వెచ్చదనం వీటికి సంబంధించినటువంటి విషయాలు, దప్పిక, ఆకలి. ఆకలి అంటే ఏమంటున్నాం మనం? కడుపు కాలిపోతుంది తినేయాలంటే. కాబట్టి ఆకలి, దప్పిక, దప్పిక కూడా ఏమో గొంతు ఎండిపోతుంది. ఎప్పుడు ఎండిపోతుంది? వేడి. చల్లదనం అందితే ఏముండదు. కాబట్టి దప్పిక వల్ల, ఆకలి వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి తల్లితో చెప్తున్నాడు. మా తేజస్సు యొక్క పుట్టుక ఇది, ఇంద్రియ స్థానం ఇది. స్థూలంగా నువ్వు చూస్తే నీ దేహంలో తేజస్సు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, లేదు నువ్వు సృష్టి మొత్తం చూస్తే తేజస్సు యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయని నేను అనుకున్నాగా. ముందు పంచభూతాలు, తర్వాత పంచ తన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, కాలము, ఈ 5-25 తత్వాల గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం తేజస్సు గురించి తెలుసుకున్నాం. ఇక మూడోది ఏం చెప్తున్నట్ట? రసనము అంటున్నాడు. దీన్నే రసము అంటు. ఈ రసం ఎలా పుట్టిందట? తేజోరూపం నుంచి తన్మాత్ర ఓజస్సు వికారం చెందితే ఆకాశాత్ వాయువు, వాయురగ్ని, అగ్నిరాపహ. అగ్ని నుంచి ఏం పుట్టిందట? నీళ్లు పుట్టాయని చెప్పి చెప్తుంది. నీరు ఎట్లా వచ్చింది? అగ్ని నుంచి. కాబట్టి ఈ యొక్క అగ్ని నుంచి పుట్టినటువంటి రసం అంటున్నాడు దాని నుంచి వచ్చిందని. దీనికి ఇంద్రియ స్థానం మన యొక్క నాలుకగా చెప్తున్నాడు. జిగ్వాంట్ రసనేంద్రియం. మనం ఎట్లా చేస్తాం? తడితో ఎప్పుడు లాలాజలంతో తడిగా ఉంటుంది కాబట్టి మన రసనేంద్రియం అంటున్నాడు. జిహ్వ అంటున్నాడు. ఈ రసం శుద్ధ స్వరూపం అంటున్నాడు. దీనికి రుచి పచి కానీ రూపం కానీ ఏముండదు. దీనికి ఎర్రగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, కలిస్తే ఉంటాయి తప్ప అసలు మామూలుగా ఉన్నప్పుడు శుద్ధ స్వరూపంగా ఉంటాయి. స్ఫటికల్లాగా నిశ్చలంగా రూపరహితంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఏం చెబుతున్నట్ట? భౌతిక వస్తువుల యొక్క కలయిక వల్ల వగరు, తీపి, చేదు. బెల్లం వేస్తే తీయగా ఉంటుంది, ఉప్పు వేస్తే ఉప్పగా ఉంటుంది, చేదు పదార్థం ఏదో వేస్తే చేదుగా ఉంటుంది. అంటే భౌతికమైనటువంటి వస్తువులు కలిపినప్పుడు దాని యొక్క గుణం మారాల్సిందే తప్ప నిజంగా రసనం యొక్క స్వరూపం ఏమిటి? శుద్ధ స్వరూపము, స్వచ్ఛమైనటువంటిది అని చెప్పి చెప్తున్నట్ట. దాని యొక్క స్థూల స్వరూపం ఎలా ఉంటుంది? సృష్టిలో దాన్ని చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆకాశం నుంచి రసనము అంటే వర్ష రూపంలో పడ్డప్పుడు తడుపుట అనేది చెబుతుందట. మట్టిని ముద్ద చేయడానికి ఉపయోగిస్తారట నీటిని. తృప్తిని కలిగించుట, ఆనందంగా స్నానం చేస్తే హాయిగా ఉందట, తృప్తిని కలిగించుట. జీవలక్షణాన్ని నిలుపుట, నవధాన్యాలు పోసాం, నీళ్లు పోస్తే కదా జీవలక్షణం నిలబడుతుంది, లేకపోతే ఎండిపోయి మట్టి ఉపయోగం లేకుండా పోతుంది, నవధాన్యాలు ఉపయోగం లేకుండా పోతాయి. జీవలక్షణం దాహం తీర్చడం,
మెత్తదనాన్ని కలిగించటం, చెరువుల్లో బావుల్లో నీళ్లలాగా ఊరటం, ఈ లక్షణాలన్నీ దేనికి ఉంది? రసనం అనే ఒక ఇంద్రియానికి, తత్వానికి ఉన్నది అని చెప్పి చెప్తాడు. రసన తత్వానికి. ఇక ఐదవది గంధంగా చెప్తున్నాడు. గంధము అని అంటే వాసన అమ్మా అంటూ మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే తల్లికి చెప్తున్నాడు, స్త్రీమూర్తికి చెప్తున్నాడు కపిల భగవాన్. చెప్తూ జలం వికారం పొందితే పృథివీ అయింది, భూమి అయింది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ. నీటి నుంచి ఏం పుట్టింది? భూమి పుట్టింది అని చెప్పి చెప్తున్నాడు. మనం నిన్న యజ్ఞవరాహ వృత్తాంతులు ఏం చెప్పుకున్నాం? భూమి అంతా కూడా రసాతలంలో ఉంటే విష్ణు భగవానుడు ప్రాణకోటిని నిలపడం కోసం యజ్ఞవరాహ స్వరూపంగా రసాతలం నుంచి నీళ్లల్లోంచి భూమిని పైకి తీసుకొచ్చి ఆధార శక్తిగా నిలబెట్టాడు అని చెప్పుకున్నాక. కాబట్టి నీటి నుంచి భూమి పుట్టింది అని చెప్పి చెప్తున్నాడు. ఈ భూమిని యొక్క లక్షణం ఏమిటంటే గంధతత్వం. గంధము అని అంటే వాసన కలిగి ఉండేది భూమి. తత్ర గంధవతి పృథివీ అంట. దేనికైతే వాసన ఉంటుందో అదంతా పృథివీ యొక్క లక్షణంగా చెప్పి చెప్తున్నట్ట. దీనికి ఇంద్రియ స్థానం ఏమిటి? ముక్కు. ఎందుకంటే మన శరీరంలో భూమిని గుర్తించగలిగింది, మట్టిని గుర్తించగలిగింది ముక్కుగా చెప్పి చెప్తున్నాడు. గంధం ఒక్కటే అయినచో ద్రవ్యములు, న్యూనాధికతలు, దుర్గంధము, సుగంధము, మృదుత్వము, తీవ్రత ఇవన్నీ దేని ద్వారా తెలుస్తాయట? ముక్కు ద్వారా తెలుస్తాయట. అంటే భూమికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? అరే ఇది గట్టిగా ఉంది, ఇది మెత్తగా ఉంది, ఇది మంచి వాసనతో ఉంది, ఇది దుర్వాసనతో ఉంది అని చెప్పగలిగేటువంటి సూక్ష్మ లక్షణం, మన శరీరం ద్వారా మనం తెలుసుకోగలిగినటువంటి లక్షణం దీనికి ఉంటుందట, గంధానికి ఉంటుందట. అట్లనే ఇంకా ఏం జరుగుతుంది? ఈ భూమికి మన విగ్రహం చేస్తున్నాం. భూమి అంటే మట్టే అనుకోకూడదు, మృత్పాషాణాలన్నీ కూడా మట్టే. భగవంతుడి విగ్రహం చేసి చక్కగా ఒక చోట పెట్టుకుని మట్టి యొక్క స్వరూపమే, ఇంకొక స్వరూపం. కుండ ఎలా గట్టిపడుతుంది? మట్టితో చేసింది, బాగా కాలిస్తే కుండ అనే స్వరూపం ఏర్పడ్డట్టే మట్టిలో ఉండేటువంటి పరమాణువులన్నీ కలిసి కలిసి ఏమవుతుంది? రాయిగా ఏర్పడుతుంది. గట్టిపడితే రాయి అవుతుంది. దానితో విగ్రహ రూపంలో చక్కగా చెప్పుకొని ఆ మట్టిని, ఆ విగ్రహాన్ని మనం భగవంతుడనే భావన చేయొచ్చట. దీనికి ఉండేటువంటి ఇంకో లక్షణం స్థిరంగా ఉంటుందట. ఇంకా ఏంటి? ఆకాశాదులతో నిండిపోయి ఉంటుందట, ఘటపటాలలో నిండిపోయి ఉంటుంది. స్త్రీత్వము, పుంసత్వము గుణములు కలిగిస్తూ ఉంటుందట. ఇది స్త్రీ పుంస భేదాలన్నీ కూడా దీనిలో ఈ గంధంలో ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇక ఇవన్నీ చెప్తూ చెప్తూ అమ్మ ఈ పంచభూతాలకి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాంగా, భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, వీటి యొక్క తత్వాలన్నీ కూడా నీకు తెలిసినాయి కదమ్మా, పంచభూత తత్వాలన్నీ. ఈ పంచభూత తత్వాలన్నింటినీ ఉపయోగించి ఏం చేసేట? పరమాత్మ తనని తాను ముందుగా విరాట్ పురుషుడిగా సృష్టించుకుంటూ ఉన్నట్ట. ఎలా సృష్టించుకుంటున్నాడో చెప్తున్నాం. మహాతత్వం నుంచి ఏం పుట్టినాయి మనకి? అహంకారం పుట్టింది. అహంకారం నుంచి పంచభూతాలు పుట్టాయని చెప్పి చెప్పుకున్నాం మనం నిన్ననే. మన యొక్క కథలో అహంకారం పుట్టింది, అహంకారం నుంచి పంచభూతాలు పుట్టినాయి అని చెప్పి చెప్పుకున్నాంగా. ఈ యొక్క పంచభూతాలు, అహంకారము, మహాతత్వం, ఈ ఏడు తత్వాలు పరస్పరం కలయకుండా దేనికదే విడివిడిగా ఉంటే అప్పుడు జగత్కారకుడైనటువంటి పరబ్రహ్మ ఏం చేసేట? పంచభూతాలు వేరుగా ఉన్నాయట, అహంకారం వేరుగా ఉందట, మహాతత్వం దేనికి దానికి సృష్టించి అక్కడ పెట్టాడు. దేనికి దానికి ఒక్కొక్క మనం గనక సామాన్లు సర్దుకున్నప్పుడు అన్నీ అవసరమైతే కదా, కూరలో కారం వేస్తాం, ఉప్పు వేస్తాం, మసాలా వేస్తాం, ఎప్పుడు నూనె వేస్తాం, ఎప్పుడు అవసరమైనప్పుడు వేస్తాం. లేకపోతే ఏ టిన్నులో ఆ టిన్లోనే ఉంటుంది, ఏ బౌల్లో ఉండాల్సింది ఆ బౌల్లోనే ఉంటుంది. పరమాత్మ కూడా సృష్టి చేయడానికి ఏం చేసేట? ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాడు. పంచభూతాలని, అహంకారాన్ని, మహాతత్వాన్ని అట్లా రెడీ చేసి పెట్టుకున్నాడు. రెడీ చేసుకుని పెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఇక నేను చెయ్యాలి, సృష్టి చేయాలని ప్రారంభించేటప్పుడు ఏతన్య సంహత్య యదా మహాదీని సప్తవై కాలకర్మ గుణోపేతో జగదాది రూపావిషత్ అంటున్నాడు. ఇవన్నీ కూడా దేనికి దానికి ఉంటూ కాలము, కర్మ, అదృష్టము, సత్వగుణాలు, సత్వాది గుణాలు వీటన్నిటినీ సిద్ధం చేసుకున్నటువంటి స్వామి సృష్టి చేయాలని ప్రారంభించి ఈ ఏడు తత్వాల్ని సంక్షోభం చేశాడు. సంక్షోభం అంటే ఏం లేదు, ఒక మధ్యలోంచి పెరుగు రావాలి అని అంటే పెరుగులోంచి వెన్న తీయాలంటే ఏం చేస్తాం? చిలుకత. ఆ
ఆ చిలకటాన్ని ఏమన్నారు, సంక్షోభం అన్నారు. ఇక్కడ కూడా ఏడు తత్వాలను అంటే కాలము అనే కవంతో చిలుకుతున్నాడు, గుణాలు అనే కవంతో చిలుకుతున్నాడు. ఇంకా ఎట్లా ఇలా చిలుకుతూ చిలుకుతూ ఉండితే ఆ చిలికే దాంట్లోంచి ఒక అండం పుట్టిందట. అండము అనంటే ఒక బుద్భుదం బుడగ, దాన్నే గుడ్డు అనొచ్చు. ఎందుకంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఒక చిన్న బుడగలాగానే ఉంటాం, దాన్నే అండము అనే పేరు. ఆ అండం ఉత్పన్నమైందట. ఆ అండానికి హిరణ్య పురుషుడు, ఆ అండంలో ఏం చేశాట, ఈ హిరణ్య పురుషుడు అంతర్యామి రూపంలో దూరాడు. అందువల్ల ఆయన దూరటం వల్ల ఆ అండానికి ఏం పేరు వచ్చిందంటే విశేషము అనే పేరు వచ్చింది. ఆ అండానికి, ఆ గుడ్డుకు వచ్చిన పేరేంటి, విశేషము. ఆ గుడ్డులో ఎవరున్నాడు, హిరణ్య పురుషుడు ఉన్నాడు, విరాట్ పురుషుడు లేకపోతే హిరణ్య పురుషుడు అంటారు, ఆయన ఉన్నట్ట. కాబట్టి ఆయనకి హిరణ్య పురుషుడు విరాట్ పురుషుడు ఆ అండంలో ఉండటం వల్ల ఆ అండానికి విశేషము, విశేషమైనటువంటి ప్రకృష్టమైనటువంటి అండం కాబట్టి దానికి విశేషము అనే పేరు వచ్చిందట. ఇక ఆ విశేషమైనటువంటి అండం ఎలా ఉందో చెప్తున్నాడు. ఈ అండం చుట్టూ ఏం జరిగిందట, మనం తల్లి కడుపులో ఉంటే తల్లి కడుపులో మన చుట్టూ ఏముంటుంది, జలం ఉంటుంది ముందు, అది ఉపనీరు అంటారు. అది లేకపోతే మనం తల్లి కడుపులో ఉండలేము, బ్రతకలేము. కాబట్టి ఏం చెబుతున్నట్ట, ఈ అండానికి నలువైపులా కూడా, నాలుగు వైపులా కూడా 14 భువనాలు ఉన్నాయట. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకాలు, భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనువులోక సత్యలోకాది షళ్లోకాలు మొత్తం కలిపి వెరసి 14 లోకాలన్నిటి మధ్యలో పుట్టిందట ఈ అండం అనేది. ఒక బుడగలాగా పుట్టింది. ఆకాశంలో సూర్యుడు ఎట్లా ఉంటాడో, చంద్రుడు ఎట్లా ఉంటాడో, మిగతా గ్రహాలు ఎట్లా ఉంటాడో ఉంటాయో, అలానే ఈ అండం కూడా ఆకాశంలో స్పేస్లో ఇన్ని లోకాలకి మధ్యలో పుట్టిందట. దాని చుట్టూ జలం ఉందట, ముందు నాలుగు వైపులా నీళ్లు ఉన్నాయట. తల్లి కడుపులో మనం ఎట్లా ఉంటే నీరు ఉంటుందో అలానే నీరుందట. ఆ నీరుకి 10 రెట్లు తర్వాత ఆవరణలో సెకండ్ లేయర్లో అగ్ని ఉందట, అంటే వేడి ఉందట. దానికి 10 రెట్లు తర్వాత ఆవరణలో వాయువు ఉందట. ఆ వాయువుకి 10 రెట్లు తర్వాత ఆవరణలో ఆకాశం ఉందట, స్పేస్ ఉందట. ఆ ఆకాశానికి 10 రెట్లు దాని ఆవరణలో అహంకారం ఆవృతమై ఉన్నదట. దానికి 10 రెట్లు అహంకారానికి బయట మహాతత్వం ఆవృతమై ఉన్నది అని చెప్పి చెబుతున్నాడు. భూమి చుట్టూ ఏముంది, నీరుంది. నీరు కావతలేముంది, అగ్ని ఉంది. అగ్నికి అవతల ఆకాశం ఉంది. ఆకాశానికి అవతల వాయువు ఉంది. వాయువు అవతల అంటే మహాతత్వం ఉంది అని ఇట్లా లేయర్ లేయర్లుగా చెప్తున్నాడు. మన మధ్యలో ఉంటే ఇవన్నీ మనకు అవసరం. మనం బ్రతకటం కోసం కావలసినటువంటి అవసరాల కోసం పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటుగా ఇక్కడ చెప్తున్నట్ట తల్లికి. కాబట్టి ఈ 7 ప్రకృతుల్ని కలిపే అమ్మ, ఈ 7 కలిపే ప్రకృతి అంటారు. తద్వారానే ఈ ప్రకృతి ఏర్పడింది. ఎందుకంటే ఈ 7 తత్వాలు లేకుండా ప్రకృతి లేదట. ప్రకృతి అంటే ఈ 7 తత్వాల యొక్క మేలు కలయిక. పంచభూతాలు, అహంకారము, మహాతత్వం, ఈ 7 తత్వాల యొక్క కలయికే అమ్మా ఈ ప్రకృతి అంటే అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇక ఈ ప్రకృతిలోంచి, ఆ అండల్లోంచి విరాట్ పురుషుడు బయటకు వస్తున్నట్ట. ఎట్లా వస్తున్నట్ట, కరమప్పన్ విరాట పురుషుడు వెలుగొందు నా విరాట పురుషుని అననంబు వలన్ వాటియు వాణితో వగ్నియు నాసంబుల వల్ల ప్రాణములు కూడి గ్రాణేంద్రియం వయ్యే గ్రాణంబుల వలనన్ వాయువును ప్రాణవాయువునందు అక్షులు చక్షువందు సూర్యుడు నందవిద్యనంబు నర్ది చేయు అంటున్నాడు. ఏం చెప్తున్నట్ట, ఆ విరాట పురుషుడు ఒక్కసారిగా అట్లా బయటికి రాగానే ఆయన ముఖం నుంచి ముఖం అంటే ఏంటి, నోరు వచ్చింది. ఫస్ట్ కనపడింది ఏమిటట, నోరు కనపడిందట. సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటున్నాడు. ముందు వచ్చిందండి సహస్రశీరుష. శీర్షము అంటే తల. ఆ తలలో ప్రకటితమైంది ఏమిటట, నోరు తన్మాత్ర. ఆ తన్మాత్ర నుంచి ఏమొచ్చిందట, మాట్లాడటం అనే శక్తి, వాగింద్రియము. ఆ వాగింద్రియానికి అధిపతి ఎవరట, అగ్నిదేవుడు. మనిషి తత్వం ఎట్లా ఉంటుందట, ఇవన్నీ ఉంటాయి. మనిషి అంటే నేను ఫలానా భరద్వాజని అని కాకుండా, మనిషి అంటే నాకు పరమాత్మ నన్ను సృష్టించాడు, నేను మాట్లాడుతున్నానంటే అగ్నిదేవుడి యొక్క అంశ నాలో ఉన్నది,
నాకు వాగింద్రియం మాట్లాడగలిగినటువంటి ఇంద్రియం పనిచేస్తూ ఉంది, దానికి కావలసినటువంటి నోరు పరమాత్మ ఇచ్చాడు, అది ఆ నోరు ఎక్కడి నుంచి వచ్చింది, పరమాత్మ నుంచి అంశగా ఉద్భవించి నాకు కలిగింది. ఈ భావన లేకపోతే నేను వేరు పరమాత్మ వేరు, నాకు పరమాత్మతో పనే ఉంది. రుణం కృత్వా ఘృతం పిపేది, అప్పు చేసైనా పప్పు కూడి తినేద్దాం, పరమాత్మనిచ్చినటువంటి శరీరాన్ని వదిలేద్దాం, ఈ పద్ధతిలో బ్రతుకుతట. అలా బ్రతకకుండా ఉండటం కోసం నాయన నీకు పరమాత్మన్నీ ఏర్పాటు చేశాడరా నీ శరీరంలో, నువ్వు హాయిగా ఆనందంగా బ్రతకటానికి, భోగాలను అనుభవించడానికి, పరమాత్మ యొక్క స్మృతిని మర్చిపోకుండా ఉండటం కోసం ఏర్పాటు చేశాడు అని చెప్పి చెప్పటం కోసం విరాట్ పురుషుడి యొక్క వర్ణన, మన వర్ణనే విరాట్ పురుషుడు వర్ణన, వేరే ఏం లేదు. విరాట్ పురుషుడు ఎట్లా ఉంటాడు, సృష్టి అనంటే నీలానే ఉంటాడు అని చెప్పి చెప్తున్నట్టు, ఎందుకంటే మనలోనే పరమాత్మ ఉన్నాడనిగా. కాబట్టి నాసారంధ్రాలు వచ్చినాయట, నోరు పుట్టింది తర్వాత ఏమొచ్చినాయి, నాసికారంధ్రాలు. దాంట్లో ఏమైందట, దాని ముక్కుగా చెప్తున్నాడు, నాసికారంధ్రాలు ఎక్కడున్నాయి, ముక్కు అని చెప్పి చెప్తున్నాడు. దాని ద్వారా జ్ఞానేంద్రియం వచ్చింది, జ్ఞానము అనంటే వాసన పెంచగలిగినటువంటి శక్తి, ఆ వాసన ఏమిటి అని తెలుసుకోగలిగినటువంటి శక్తి, దానికి అతిదేవత వాయువుగా చెప్తున్నాడు. ఎందుకంటే నాసా రంధ్రాల ద్వారానే వాసన అంటే వాయువు, వాయువు అంటే వాసన, వాయుదేవుడు దానికి అధిపతిగా ఉన్నాడు. ఇక మూడవది ఏమిట, ఆ విరాట్ పురుషుడి నుంచి ఆవిర్భవించింది ఆ స్వరూపంలో కళ్ళు కనపడుతున్నాయి, ఆ కళ్ళు ఎలా ఉన్నాయట, దానికి అధిపతి సూర్యుడు అని చెప్పి చెప్తున్నాడు. తన్మాత్ర కళ్ళు, దానికి అధిపతి సూర్యుడు. ఇంద్రియము చక్షురింద్రియము అంటే కాంతిని చూడగలగటం అనే ఒక ఇంద్రియ జ్ఞానాన్ని మనకి దాని ద్వారా ఇచ్చాడు పరమాత్మ అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత శ్రోత్రేంద్రియము అని అంటారనమాట, అంటే చెవులు పుట్టాయట స్వామి ఆ విరాట్ పురుషుడి యొక్క వర్ణనలో. అండంలోంచి బయటికి రాగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనలాంటి వాళ్ళకి కనపడుతున్నాయి, చెవులు కనపడుతున్నాయట, కర్ణరంధ్రాలు అంటారు. ఆ కర్ణరంధ్రాల యొక్క రక్షణ కోసం ఏం చేస్తున్నట్టే బాహ్యంగా చెవులు అనేవి ఇచ్చాయి. ఆ చెవులకి ఉండేటువంటి జ్ఞానం ఏంటి, శ్రవణేంద్రియము వినపట్టము అని. దానికి అధిపతి ఎవరట, దిక్కులు. అందుకే మనం చూడండి ఆచరణ చేసేటప్పుడు వేద ప్రీణాతు, యజుర్వేద ప్రీణాతు, సామ వేద ప్రీణాతు, అధర్వ వేద ప్రీణాతు, ఇహాస్ వేద ప్రీణాతు, చంద్రమా ప్రీణాతు, మహేశ్వర ప్రీణాతు, ఆదిత్య ప్రీణాతు, సోమ ప్రీణాతు, దిశ ప్రీణంతు. చెవులు వచ్చేసరికి ఏమంటున్నాం, దిక్కులు, దిశ ప్రీణంతు, దిశ ప్రీణంతు, వాయు ప్రీణాతు, వాయు ప్రీణాతు, ఇంద్ర ప్రీణాతు, ఇంద్ర ప్రీణాతు. ఆచమనం చేసేటప్పుడు చెవట్ల మనం ఏం చేస్తామంటే, ఆచమనం అంటే మూడే వచ్చు మనకి, ఆ మూడు పెద్దగా చెప్పి మిగతా వాటికి సైలెంట్ అయిపోతాం, కేశవాయస్వ, నారాయణస్వ, మాధవాయస్వ, అయిపోయింది ఇక అంతే. ఆ మూడు సార్లు నీళ్ళు తాగామంటే మెదలకుండి చెంచా స్పూను పక్కన పెట్టడం మనకు వచ్చేసింది, అది ఒక్కటే అయిపోయింది. ఆచమనం అంటే ఇవన్నీ చెప్పాలన్నమాట. ఏమిటది, కేశవ, నారాయణ, మాధవ అంటూ మిగతా ద్వాదశ నామాలతో ఏ ఏ స్థానాలనైతే తాకి ఆ పరమాత్మ స్థానంలో ఉన్నాడు, తద్వారా నా దేహం అంతా శుద్ధి అయిపోయింది అనే భావన చేసుకోవడం. కేశవ, నారాయణ, మాధవ అంటే మూడుసార్లు నీళ్ళు తాగా అంతే అయిపోయింది, భావన ఎక్కడ కలిగింది. కాబట్టి ఇది ఉందనుకోండి, ఈ జ్ఞానం తల్లితో చెప్పేటువంటి జ్ఞానం, పిల్లవాడు కపిల భగవానుడు తల్లితో, అమ్మ ఇలా ఉన్నాడమ్మా, నీ దేహం అంతా దేవుళ్ళతో నిండిపోయింది, నీ శరీరం అంతా పరమాత్మతో నిండిపోయింది, పరమాత్మ యొక్క అంశలతో నిండిపోయింది, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో నిండిపోయింది అని తెలుసుకోమని చెప్పి చెప్పే మాట అనమాట. ఏం చెబుతున్నాడు, కర్ణేంద్రియాలు అయిపోయినాయి, ఇక చర్మం ఉందట. ఈ చర్మానికి ఏం చెబుతున్నాడు, తన్మాత్ర రోమములు జుట్టు అని చెప్పి చెప్తున్నాడు. రోమాలు అంటే ఈ వెంట్రుకలు, జుట్టు అని చెప్పి చెప్తున్నాడట. దానికి స్పర్శ అనేది ఇంద్రియ జ్ఞానంగా చెప్తున్నాడు చర్మానికి. దీనికి అధిపతి ఎవరట, అన్నము ఔషధులు. ఔషధి గుణాల వల్ల, నువ్వు తినేటువంటి అన్నం వల్ల దీనికి ఉండేటువంటి స్పర్శ ఉండే ఉంటున్నాయి అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, ఉపస్థేంద్రియము. ఉపస్థ అంటే సంతానోత్పత్తి కలిగజేసే సామర్థ్యం కలిగినటువంటి ఇంద్రియం గురించి చెప్తున్నాడు. దీనికి ఉండేటువంటి తన్మాత్ర వీర్యముగా చెబుతున్నాడు, లేకపోతే శుక్రకణంగా చెప్తున్నాడట. దీనికి తృప్తి అనే ఇంద్రియ శ్రాంతి కలుగుతుందట, తద్వారా అధిదేవత జలంగా చెప్తున్నాడు. అందుకే మనం కలసి పూజ, కలసి పూజ అని చెప్పేది ఎందుకేనండి, ఆ పౌవాయుధం సర్వం విశ్వ గంగే చమునే చేయవ, నీళ్లు లేని సృష్టి లేదు, ఎవరిని నువ్వు ఆవాహన చేయాలన్నా నీళ్లుగా, నీళ్లు లేకపోతే ఏం జరగదని చెప్పి చెప్పి జలముగా అధిపతిగా చెప్తున్నాడు. ఇక అపానవాయు, మనలో ఉండేటువంటి మలమూత్రాలు విసర్జించడానికి కావలసినటువంటి ఒక కర్మేంద్రియం గురించి చెప్తున్నాడు. దానికి అపాన వాయువు అధిపతిగా ఉన్నట్ట, ముక్కుకి ఎట్లయితే ప్రాణవాయువు అధిపతో, మనకి
మల విసర్జన చేయడానికి కావలసినటువంటి కర్మేంద్రియానికి అపాన వాయువుగా ఉంటుందట, దానికి మృత్యు అధిపతి అని చెప్పి చెప్తుంది. అంటే ఇది గనక ఆగిపోతే శరీరంలో ప్రాణ వ్యాన ఉదాన సమానాలన్నీ కూడా ఆగిపోతాయి అని చెప్పి చెప్తున్నాడు. మృత్యు అధిపతి, తద్వారా మృత్యు వెళ్ళిపోతాడు అనుకున్నాడు. ఎందుకు చెప్తున్నట్టు మనం అనుకున్నాం కదా, మన యోగంలో మూలాధారం నుంచి నాభి దగ్గరికి, నాభి నుంచి హృదయ కమలానికి, హృదయం నుంచి తాలు మూలానికి. యోగంలో కూడా అపానాన్ని బంధించేస్తే గాలిక పైకి వెళ్ళిపోతుంది, మనిషి బ్రతకడు అని చెప్పి చెప్తున్నట్ట. అది అదే మృత్యువుగా చెప్తున్నట్ట. తర్వాత చేతులు కనబడుతున్నాయట స్వామివారికి, ఆ విరాట్ పురుషుడి యొక్క అండంలోంచి. ఆ చేతులు దేనికి చిహ్నమట, బలానికి చిహ్నము, ఇంద్రుడు అధిపతి అని చెప్పి చెప్తున్నట్ట. పాదాలు కనబడుతున్నాయట గమనక్రియ, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళటం, ఆ వెళ్ళేటువంటి పని ద్వారా 10 మందికి మంచి జరగటం. యజ్ఞయాగాది క్రతువులు బ్రాహ్మణుడికి చెబుతాడు అనమాట, అరే నాయనుడు ఒక చోట నుంచి ఇంకో నడిచికి వెళుతున్నామంటే ఎక్కడో పరమాత్మను పూజించుకోవడానికన్నా అవ్వాలి, పరమాత్మ కోసం పూలు తేవటానికన్నా అవ్వాలి, పరమాత్మ కోసం యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి పుల్లలు సామాన్లు తెచ్చుకోవటానికన్నా అయి ఉండాలి. కానీ నువ్వు నడిచేది కూడా ఊరికే నడవద్దు నా పిచ్చి పిచ్చిగా. ప్రతి ఒక్క వ్యక్తికి అట్లా అంటే మన గమనక్రియ ఎందుకుంది, నీకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఏంటిది ఎందుకంటే నడుస్తున్నారంటే నడుస్తున్నానంతే. ఏమిటంటే చేతులు ఉపయోగిస్తున్నారంటే ఉపయోగిస్తున్నా, నా చేతులు నా ఇష్టం అంటే కుదరదండి. నువ్వేం చేసినా పరమాత్మ చేతులు ఇచ్చాడరా, పరమాత్మ కాళ్ళు ఇచ్చాడరా, పరమాత్మ కోసం ఈ చేతులతో కాళ్ళతో నువ్వేం చేస్తున్నావు అని అడుగు అది చెప్తున్నాడు. కాబట్టి చేతులు పాదాల గమనక్రియ అంటున్నాడు. ఈ పాదాలకు ఎవరో విష్ణుమూర్తి అధిపతి. తాతయ్య గారు బాగా తెలుస్తుంది, ప్రజననే బ్రహ్మాతిష్టతు పాదయోర్ విష్ణుస్తిష్టతు హస్తయోర్ హరస్తిష్టతు బాహ్వోర్ ఇంద్రస్తిష్టతు అని మనకి నమక జమకాలు చెప్పేటప్పుడట అంగన్యాస కరణ్యాసాల్లో ఈ మంత్రాలు అవే ఇస్తారు. విష్ణుమూర్తికైనా అవే, శివుడికైనా అవే, గుణాలు ఒకటే, పరమాత్మ మనం పేరు మార్చుకున్నామంటే. కాబట్టి అట్లా పాదాలకి గమనక్రియకి విష్ణుమూర్తి అధిపతిగా మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇక నాడులు ఉన్నాయట ప్రతి ఒక్కడికి, లోపల రక్తం అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రసరించాలి అని అంటే అమ్మ నాడులు ఉంటాయి. ఈ నాడుల్లో ఉండేది ఏమిటి, ఇంద్రియము రక్తం ఉంటుంది ద్రవ రూపంలో. ఈ ద్రవానికి అధిపతులు ఎవరయ్యారంటే నదులుగా చెప్తున్నారు. నదులు ఏం చేస్తాయి, మనం ఇప్పుడు చూసే నదిలో కృష్ణానదిలో నీళ్లు ఉండవు, గోదావరిలో నీళ్లు ఉండవు, ఎందుకని ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి. ఈ నదులు ఇలాంటివి కాదండి, ఆగిపోతే ఎక్కడో చోట బ్రిడ్జిలు కట్టి నీళ్ళు ఆపుకుందామంటే అవే ఏమిటి బ్లడ్ క్లాట్స్ అవటం, బైపాస్లు అవటం అవి జరిగిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన, జీవనదులుగా ఉండాలట మన నాడుల్లో ఉండేటువంటి రక్తం అనేది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి, కానీ ఎక్కడా ఆగకూడదని చెప్పి చెప్తున్నాడట. ఉదరం గురించి చెప్తున్నాడు పొట్ట. ఈ పొట్ట ఏం చేస్తుంటే ఆకలి దప్పులు ఇంద్రియాలుగా చెప్తున్నాడు. దీనికి ఉండేటువంటి లక్షణం ఏంటి, ఇంద్రియ లక్షణం ఆకలి దప్పిక, దానికి సముద్రుడు అధిపతిగా చెప్తున్నాడు. ఇక తర్వాత హృదయము అని చెప్పి చెప్తున్నట్ట, మన యొక్క హృదయ కమలము లేకపోతే గుండె, దానికి అధిపతి ఎవరట, మనస్సు బుద్ధి ఇంద్రియాధిపతి. ఇంద్రియాలు దానికి అధిపతులు, మనస్సుకేమో చంద్రుడు, బుద్ధికేమో బ్రహ్మదేవుడు అధిపతిగా ఉంటాడు ఆయన అని చెప్పి చెప్తున్నాడు. అలానే అహంకారం అని చెప్పి చెప్తున్నాడు, నేను అనే గుణం అహంకారము, దానికి అధిపతి రుద్రుడుగా చెప్తున్నాడు. ఎందుకంటే నా నేను అనేది వచ్చిందంటే వెంటనే వస్తుంది కోపం వస్తుంది, దానికి అధిపతి ఎవరు, రుద్రుడు. నాదేముందిలే అనుకుంటే శాంతం వస్తుంది, దానికి అధిపతి చంద్రుడు, నేను అంటే రుద్రుడు వస్తుంది. అలానే ఇంకా ఏం చెప్తున్నట్ట, చిత్తం ఉందయా, ఆ చిత్తానికి అధిపతి క్షేత్రజ్ఞుడు మరియు దేవతలు అంటాడు. మన యొక్క చిత్తం అనుకున్నావేనా, నువ్వు నీళ్ళల్లో ఉప్పేస్తే ఉప్పగా ఉంటుంది, బెల్లం వేస్తే తీయగా ఉంటుంది అన్నట్టు చిత్తం మీద కోపాన్ని చూపించామనుకో చిత్తానికి, చిత్తం కూడా కోపంగా మారిపోతుందట. లేదు ప్రేమను చూపిస్తే ప్రేమగా మారిపోతుందట, నువ్వేం చూపిస్తే అదే వస్తుంది చిత్తం మీద అని చెప్పి చెప్తున్నాడు. దానికి అధిపతులు క్షేత్రజ్ఞుడు అంటే లేదా జీవాత్మ, ఇంకా మరియు ఇతర దేవతలు అని చెప్పి చెప్తున్నారు. ఆత్మస్వరూపము లేదా దేవతలు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇక విరాట స్వరూపుడట ఆ అండంలో నుంచి బయటికి రాగానే మళ్ళాంటి వాళ్ళు కనుక చూస్తే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాటికి కావలసినటువంటి ఇంద్రియాలు వాటికి ఉండేటువంటి తన్మాత్రలు వాటికి ఉండేటువంటి లక్షణాలు వాళ్ళకు ఉండేటువంటి అధిపతులు అందరూ ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా చక్కగా కనపడుతున్నారట. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, నాయన రోజు ఇలాంటివి చదవాలంటే మీరు ఇట్లా విడిగా చదువుకోవటం కాదు కాబట్టి పురుష సూక్తం అనే ఒక సూక్తాన్ని పెడుతున్నాం,
ఆ పురుష సూక్తాన్ని కనుక మీరు చదువుకుంటే రోజు వీటన్నిటినీ గుర్తు చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి చెప్తూ, సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో హృత్వా అత్యధిష్ట దశాంగులం అని చెప్పి చెప్పి, నాయన మీరు శివుడికి అభిషేకం చేస్తారా అదేమంటారు, విష్ణువుకి అభిషేకం చేస్తావా అదేమంటారు, గణపతికి అభిషేకం చేస్తావా అదేమంటారు, మూలల్లో పుట్టింది ఈ మంత్రం. అందుకే ఏం చెబుతారంటే, యోగ్యుడైనటువంటి జ్ఞాని అయినటువంటి వ్యక్తట గాయత్రి మంత్రానికి కానీ పురుష సూక్తానికి కానీ నారాయణ అష్టాక్షరికి కానీ శివ ఓం నమ శివాయ పంచాక్షరి కానీ భేదం చూడట, అయ్యో అయ్యగారు మీరు వాళ్ళ పురుష సూక్తంతో అభిషేకం చేయలేదేమిటి అనే మాట రాదట. అయ్యగారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ చేస్తూ చేస్తున్నాడు అనుకోండి, పురుష సూక్తమైన ఒకటేనాయనా నమ శివాయన మంత్రమైనా ఒకటేనాయనా, డబ్బులు వేస్తే పురుష సూక్తం చదువుతా, డబ్బులు లేకపోతే నమ శివాయ లాగిచ్చేస్తాం. నా దృష్టిలో రెండు ఒకటే, రెండు ఒకటైనప్పుడు శ్రమ ఎందుకు మనకి? ఇదంతా గుర్తుండటం కోసం పురుష సూక్తం చదువుకోవాలి. గుర్తుండి నామానే చదువుకుంటున్నాం అనుకోండి, పురుష సూక్తంతో శ్రమ లేదు, పెద్ద పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. నమక చమకాలైనా అంతే, ఓం నమస్తే రుద్రమణ్య ఉదో, ఎక్కడ చూసినా పరమాత్మే కనపడుతున్నాడు కదా, నీకు ఆ భావం నుండి నమశివాయ నమశివాయ అనుకుంటే నమశివాయ అనే మంత్రంతో అభిషేకం చేయకుండా కంటే ఇంకా ఉత్తమమైనటువంటిది లేదు. ఇది కనపట్టలేదు అనుకోండి, ఇక్కడ నమశివాయ మంత్రంతో నువ్వు అభిషేకం చేస్తుంటే చేసినట్టుగా అనిపించకపోతే, అరే నాయన ఇది కాదు నీకు వేరే లెవెల్ కావాలని అక్కడికి తీసుకు. కాబట్టి ఏం చెబుతున్నట్ట, ఇవన్నీ కూడా ఆ విశేషాండము అనుకున్నాక గుడ్డు అని, ఆ గుడ్డులోంచి బయటకు వచ్చేటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ విరాట స్వరూపం, విశ్వవిరాట స్వరూపంలోంచి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తన్మాత్రలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆవిర్భవిస్తూ పురుష సూక్తంలో వర్ణించిన విధంగా ప్రవచించిన విధంగా చక్కగా పురుషుడు అట్లా కనపడుతున్నట్ట. కనపడుతున్నటువంటి సందర్భంలో ఈ విరాట్ పురుషుల్లోంచి ఉద్భవించినటువంటి భౌతికమైనటువంటి శరీర భాగాలు, భౌతికంగా అంటే పాంచభౌతికంగా ఈ బయటికి కనపడేటువంటి శరీర భాగాలు, సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు, వినటం వాసన పెంచటం చూడటం ఇలాంటి ఇంద్రియాలు, వాటి యొక్క తన్మాత్రలు, ఆ వెనక ఉండేటువంటి తన్మాత్ర అంటే కన్ను చూడటానికి ఉపయోగపడుతుంది కానీ చూసేది కన్నుగా, చెవు వినటానికి ఉపయోగపడుతుంది కానీ వినేది చెవుగా, లోపల ఇంకో ఇంద్రియ జ్ఞానం ఉంటే వినపడుతుంది. తన్మాత్రలు వాటికి అధిష్టాన దేవతలు, వాటికి ఉండేటువంటి అధిష్టాన దేవతలు, ఇందాక నాలుగు లేయర్లుగా చెప్పుకున్నాగా, అవన్నీ కూడా ఇంద్రియా దేవతలు విరాట్ పురుషుణ్ణి మేల్కొల్పలేకపోయినాయి. అంటే విరాట్ పురుషుడు బయటికి రాగానే పిల్లవాడు తల్లి గర్భంలోంచి బయటకు వస్తాడు, బయటికి రాగానే వాడు రాగానే ఏడవడు, వాడు కొంత సమయం పడుతుంది ఏడవడు, ఏడవకపోతే ఏం చేస్తారు, తల కిందకి కాళ్ళు పైకి పట్టుకొని రెండు బీపుతారనమాట, ఇడేమిటి ఏడవట్లేదు, ఇంకా భూమి మీదకి వచ్చావరా ఏడవ మొదలుపెట్టు ఏడవటం, తల్లి గర్భంలో ఉంటే ఏడ్చే పని లేదు పాప, వాడి బాధ వాడు పడతాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత వీడు ఏడిపిస్తాడు, నువ్వు ఏడవకపోతే నాకు సుఖంగా ఉండదు, నువ్వు ఏడిస్తే నేను నవ్వుతా అంటాడు, అది నేర్పుతాడు. కాబట్టి ఈ విశ్వవిరాట స్వరూపంలో ఆ యొక్క మేల్కొల్పు అనేది కలగట్ల, అలానే స్థాణువుగా ఉన్నాడు. అన్నీ ఉన్నాయట, లక్షణాలన్నీ ఉన్నాయి కానీ స్థాణువుగా ఉన్నట్ట, కదలిక లేదు, అరవటం లేదు, వినటం లేదు, వాసన పెంచడం లేదు, ఇవన్నీ ఏం లేవట. అప్పుడు ఏం జరిగిందట, ఆ చిత్తమునకు అధిష్టాన దేవత అయినటువంటి వాసుదేవుడు అనుకున్నాగా మనం, నేనేమనుకున్నా మొట్టమొదట అంతఃకరణ చతుష్టయంలో చిత్తం పుట్టింది సాత్విక అహంకారం నుంచి, ఆ చిత్తానికి అధిపతి వాసుదేవుడు అని అనుకున్నాక, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఆ విశ్వవిరాట స్వరూపుడు పుట్టి సమృద్ధిగా ఏమేం కావాలో అన్నీ ఉన్నప్పటికీ కూడా మేల్కొలు ఆ యొక్క ఇది లేకుండా, అంటే కదలిక అనేది చైతన్యం అనేది లేకుండా అట్లా ఉన్న సమయంలోట, చిత్తేన హృదయం చైత్య క్షేత్రజ్ఞ ప్రావిషాద్యద విరాట విరాటదైన పురుష సలిల ఉత్తిష్టత అంటున్నాడు. ఏమంటున్నట్ట, చిత్తమునకు అధిష్టాన దేవత అయినటువంటి వాసుదేవుడు వచ్చి ఆ చిత్తంలో కూర్చుంటే అప్పుడు ఆయన కదలికగలిగింది. ఆ పిల్లవాడికి కూడా ఏమిటి, రెండు కొట్టగానే పరమాత్మ యొక్క చైతన్యం వాళ్ళు చేరి ఏడుస్తారు, పెరుగుతున్నాడు మిగతా అంతా బాగానే ఉంది, కానీ స్వామి వచ్చి కూర్చోట్లా దాంట్లో. అట్లానే ఈ విరాట పురుషుడికి కూడా ఏమైపోయిందంటే అన్నీ సృష్టించుకుని తను తను అట్లా ఉన్నా కానీ పరమాత్మ వచ్చి హృదయంలో ఆ యొక్క విరాట్ పురుషుడి యొక్క హృదయంలో కూర్చోంది, ఆయనకి మెలకు రాలేదట. కాబట్టి ఆ హృదయంలో
చిత్త అధిదేవత అయినటువంటి వాసుదేవుడు కూర్చున్నాడయ్యా, తద్వారా ఆయనకి మెలకు వచ్చింది అని చెప్పి చెబుతున్నాడు. కావున దీనికి దేనికి చిహ్నంగా చెబుతున్నట్ట, పరమాత్మ అన్నీ ఇచ్చాడు మనకి. పరమాత్మకి ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ ఏ శరీర భాగాలు ఉన్నాయో, ఏ ఏ జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, కర్మేంద్రియాలు ఉన్నాయో, తన్మాత్రలు ఉన్నాయో, అన్నీ మనకు కూడా ఉన్నాయి. కానీ మనలో పరమాత్మ యొక్క స్పృహ అనేది రావట్లేదు. ఏమనొస్తుంది? పరమాత్మ స్పృహ లేకుండా నేను నాది కర్తృత్వ భోక్తృత్వాలన్నీ వస్తున్నాయి. దీనికి కారణం ఏమంటున్నట్ట, నీ యొక్క చిత్తంలో వాసుదేవుడి యొక్క స్మృతి లేకపోవటమే, గుర్తు లేకపోవటమే. నీ యొక్క చిత్తానికి అధిపతి స్మృతి వాసుదేవుడు. ఆయన నువ్వు క్రోధాన్ని నీ చిత్తం మీదకు చూపించకు, లోభాన్ని నీ చిత్తం మీదకు చూపించకు. అరిషడ్ వర్గాలన్నింటినీ వదిలిపెట్టి నిదానంగా వాసుదేవుడనే పరమాత్మని చిత్తంలో ఉన్నాడని భావన చేసుకుంటే అప్పుడు నీకు నిజమైనటువంటి ఆత్మస్మృతి వస్తుంది. దాన్ని అధ్యాత్మభావం అని, ఆత్మజ్ఞానం అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఓ తల్లి దేవహూతి, నువ్వేం చేస్తావంటే ఈ స్వరూపాలన్నీ కూడా తెలుసుకున్నావుగా, ఇక నుంచి నిదానంగా నీ చిత్తంలో వాసుదేవుణ్ణి స్థిరంగా ఉంచుకో. అప్పుడేమవుతుంది, వాసుదేవుడి యొక్క సహితమైనటువంటి స్థిర చిత్తం నీకు కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. చెప్పి అమ్మా కాబట్టి ఇది నువ్వు చెయ్యి, ఈ పని నువ్వు చెయ్యి అని చెప్పి అడిగాడు. అడగగానే వెంటనే ఆ తల్లి ఉంటుంది, చాలా సంతోషం నాయన, నువ్వు నాకు 25 తత్వాలతో కూడినటువంటి గొప్ప బోధ చేసావు. కర్మేంద్రియాలు ఎలా పనిచేస్తాయి, జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి, తన్మాత్రలు వాటి యొక్క అధిపతులు ఎలా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, మనం చిత్తంలో ఆ పరమాత్మని ఎలా నిలుపుకోవాలి, అంతఃకరణ చతుష్టయం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మనస్సు బుద్ధి చిత్తం యొక్క అహంకార లక్షణాలు ఎలా ఉంటాయి, అన్నీ నాకు బాగా తెలియజేశావు. కానీ ఇంకా నా మనస్సులో ఏదో సందేహం తెలుస్తుంది. ఇది నువ్వు చెప్పినవన్నీ కూడా విశ్వానికి ఆపాదించావు, శరీరానికి ఆపాదించావు. మరి ఈ విశ్వంలో ఉండేటువంటి ఈ ప్రకృతికి, నువ్వు చెప్పేటువంటి ఈ పురుషుడికి, పురుషుడు అంటే విశ్వవిరాట స్వరూపుడికి ఉన్న లింక్ ఏంటి? 7 ఆవరణాలని చెప్పావు కదా, మహాతత్వము, అహంకారము, పంచభూతాలతో ఏర్పడింది ఏమిటి, యొక్క ప్రకృతి. వాటిలోంచే మళ్ళీ పురుషుడు పుట్టాడని చెప్పి చెప్తున్నావు. వీటిని మళ్ళీ కాలంతో, అదృష్టంతో, వీటితో మదించడం వల్ల ఎవరు పుట్టారని చెప్తున్నావు, పురుషుడు పుట్టాడని చెప్పి చెప్తున్నావు. మరి తల్లికి బిడ్డకున్న సంబంధం ఉంది కదా, దేంట్లోంచి బయటకు వస్తే అదే తల్లి అవుతుంది, ఇది బిడ్డ అవుతుంది కదా. మరి వీళ్ళిద్దరికి మధ్య ప్రకృతే పురుషాత్పరం అని చెప్పి చెబుతున్నావు కదా, ప్రకృతితో పురుషుడికి సంబంధం లేదని వేదవాక్యం చెబుతున్నావు కదా. నిన్నన్నాడు ఏమంటున్నాడు అమ్మా, ప్రకృతిలోంచే తాను, పురుషుడే ప్రకృతిని సృష్టించినప్పటికీ కూడా, ఆ ప్రకృతిలోంచి వచ్చినప్పటికీ కూడా ప్రకృతికి పురుషుడికి భిన్నత్వం ఉంది, ప్రకృతికి పురుషుడికి సంబంధం లేదు, ప్రకృతికి భిన్నమైనటువంటి వాడు పురుషుడు అని చెప్పి చెప్తున్నావు కదా నాయన నువ్వు. మరి నాకు ఈ పూట ప్రకృతికి పురుషులకి భేదం ఎట్లా చూడాలి, నేను పురుషుడు శాశ్వతమని, ప్రకృతి అనేది అశాశ్వతమని, నాశమైపోతుందనేది చెప్పావు కదా, దాని గురించి నా గురించి చెప్పవా అని చెప్పి అడిగాడు. వెంటనే ఎప్పుడైతే అట్లా అడిగిందో తల్లి, దేవహూతి కొడుకైనటువంటి కపిలుని అడిగిందో, వెంటనే భగవానుడు చెప్తున్నట్ట, కపిల భగవానుడు ఏమని చెబుతున్నట్ట, జననుత సత్వరజస్తమో గుణమైన ప్రకృతి కార్యముకు శరీరగతుండయు పురుషుండు గనిగిన్ ప్రాకృతములకు సుఖ దుఃఖ మోహము వలన గణమనురక్తుండుగాడు, వికారహీనుండు, త్రిగుణరహితుండగుచు, బలసి నిర్మల జల ప్రతిబింబితుండైన దినకరుని భంగి వర్తించు. అట్టి ఆత్మ ప్రకృతి గుణంబులయందు తగులక అహంకారమూడులై తొడరి గణంగి నిఖిలంబుల ఎల్లకర్తనని ప్రసంగవశమున ప్రకృతి దోషములను పొంది. ఏం చెప్తున్నట్ట, సత్వరజస్తమో గుణములైనటువంటి ప్రకృతి వల్ల ఈ శరీరం పుట్టింది, అందులో ఏం సందేహం లేదమ్మా. పుట్టినప్పటికీ కూడా పరమాత్మ ఏం చేస్తాడు, వాటి వల్లే సుఖ దుఃఖాలన్నీ కూడా కలుగుతున్నాడు. నిన్న అనుకున్నాం మనం, ప్రకృతి వల్ల వివిధ రకాలైనటువంటి జీవులు, తద్వారా వాళ్ళకి కావలసినటువంటి భోగాలు కలిగినాయి అని అనుకున్నాగా. పరమాత్మ చెప్పాడుగా ప్రకృతి యొక్క లక్షణం చెప్పేటప్పుడే, అమ్మ ప్రకృతి వల్లే జీవులు పుట్టారు, వివిధ రకాలైనటువంటి జీవులు, ప్రకృతి వల్లే వాళ్ళకి కావలసినటువంటి వివిధ రకాలైనటువంటి భోగాలన్నీ కూడా అందుతున్నాయి అని చెప్పి చెప్పాడుగా. అదే మాట మళ్ళీ చెప్తున్నాడు తల్లికి, అమ్మ ఇవి అయినప్పటికీ కూడా
సుఖ దుఃఖాల వల్ల కానీ వీటి వల్ల పరమాత్మ ఏం చేస్తున్నట్ట, వీటికి వీటి యొక్క మోహంలో పరమాత్మ పట్టలేదు. ప్రకృతి యొక్క మోహంలో సుఖ దుఃఖాలు భోగాలు వీటిని అనుభవించాలి అనే విషయంలో పరమాత్మ పడిపోవట్లేదు. పరమాత్మకు లడ్డూ తినాలని లేదు, పరమాత్మకు సినిమా చూడాలని లేదు, పరమాత్మకి ఏవో మంచి భోగాలు అనుభవించాలని లేదు. ఎందుకంటే మోహంలో పడితే అనుభవించాలని ఉంటుంది. పరమాత్మ వీటన్నిటికీ ఉంటాడు, తటస్థంగా ప్రకృతి యొక్క కార్యం అది చేసుకుపోతుంది, నాకు సంబంధం లేదని కూర్చుంటున్నాడు. ఓ 90 ఏళ్ల వాడు వచ్చాడు, వాడికి చిరంజీవి సినిమా వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి, వాడికి ఏం అవసరం చెప్పండి. చూడాల్సిన అప్పట్లో నాగేశ్వరరావు రామారావు సినిమాలు చూసేశారు వాడు. ఇప్పుడు చిరంజీవి మీద వాళ్ళకి ఆసక్తి లేదు, అందుకని ఏం చేస్తున్నాడు, తటస్థంగా కూర్చుంటున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే వెనకేంది హడావుడు, దాని మీద ఆసక్తి లేనప్పుడు హడావుడు ఉండదు కదా. అట్లానే పరమాత్మకు కూడా ఏమైపోయిందట, దాని మీద ప్రకృతి దాని యొక్క కార్యకలాపాలు అది కలిగించేటువంటి మోహం పట్ల ఆసక్తి లేకుండా స్థిరంగా కూర్చున్నట్ట, కానీ వికారరహితుడవుతున్నట్ట, వాటిని చూసి ఏదో వికారాలను పొందట్లేదట, త్రిగుణరహితుడవుతున్నట్ట, అంటే సత్వరజస్తమోగుణ సంబంధమైనటువంటి ఎటువంటి గుణాలు లేకుండా ఉంటున్నట్ట, నిర్మలంగా ఉంటున్నట్ట. ఎట్లా ఉంటున్నట్ట, నిర్మల జనాల్లో సూర్యుడి యొక్క ప్రతిబింబం కనుక పడితే సూర్యుడి ప్రతిబింబం చక్కగా కనపడుతున్నట్టు, ఎటువంటి అలజడి లేకుండా ఆనందంగా అలా పరమాత్మ ఉంటున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నట్ట, మానవుడు అనేవాడు ప్రకృతిలో ఉండేటువంటి ప్రతిదాని కోసం పరిగెడుతున్నాడు. పరిగెత్తడం వల్ల ఏమవుతుంది, ఆ దేనివల్ల నేను పలానదాన్ని అందుకోవాలి, నేను ప్రకృతిలో ఉండేటువంటి పలానదాన్ని తినాలి, నేను ప్రకృతిలో ఉండే పలానదాన్ని నేను ఆక్రమించుకోవాలి, ఇట్లా పరిగెడుతున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందట, వీడికి అహంకారముడై నేనే కర్తని భావన చేస్తూ ప్రసంగ విషయంలో దాని మోహంలో పడిపోతున్నాడమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాడు తల్లికి. కాబట్టి అందువల్ల బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా, బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తట, అశాశ్వతమైనటువంటి పరమాత్మను అశాశ్వతమైనటువంటి ప్రకృతిని పట్టుకోకుండా శాశ్వతమైనటువంటి పరమాత్మని పట్టుకొని ఆ పరమాత్మని తన యొక్క దృఢ చిత్తంలో వాసుదేవుడిగా నిలుపుకొని భక్తి యోగ జ్ఞాన వైరాగ్యాల ద్వారా ఆ పరమాత్మని వశం చేసుకుంటాడు. ప్రకృతిని వశం చేసుకోవాలని మనలాంటి వాళ్ళం పరిగెడుతున్నాం. బుద్ధిమంతి వాడు, బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడట, పరమాత్మని వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడట. దాన్ని సాధన అన్నారు, దీన్ని భోగాల కోసం పరిగెత్తడం అని ఇచ్చేసాం. కాబట్టి ఈ విధంగాను జాగ్రత్తగా కనుక ప్రకృతికి పరమాత్మకి భేదాన్ని తెలుసుకుని భోగాల్లో పడకుండా యోగి వై యోగ మార్గంలో ధర్మార్థ కామమోక్షాలను సాధిస్తూ నీ యొక్క జీవనాన్ని సాగించాలి. ఆ యొక్క జీవనం ఎలా ఉండాలట, యోగమయమైనటువంటి జీవితం అయి ఉండాలి అని చెప్పి చెబుతున్నాడు. యోగమయ జీవితం అంటే తను బ్రతుకుతూ ఎదుటివాడిని బ్రతికిస్తూ, తను బాధపడకుండా ఎదుటివాడికి బాధ కలగకుండా, యోగమయ జీవితం అంటే అది చెప్తుంది. తను బ్రతకాలట 10 మందిని బ్రతికించాలట, తను బాధపడకూడదట ఎదుటివాడు బాధపడకుండా ఉండేట్టు చేయాలట, తను పరిగెత్తకూడదు తన ద్వారా తన కోసం ఎదుటివాళ్ళు హడావుడు పడకూడదు, ఇట్లాంటివి చెప్తాడు. యోగమయ జీవితం అంటే ఇదే, ఏ పెద్ద వేరే ఎక్కడి నుంచో రాదు యోగమయ జీవితం. కొంచెం ప్రాక్టీస్లో మనం చేయగలిగినటువంటి, మనని మనం మలుచుకోగలిగినటువంటి విధానం, మనం జీవించడానికి కావలసినటువంటి విధానాన్ని మనం ఎంచుకోగలిగినటువంటి మార్గంగా యోగమయ జీవితాన్ని గురించి చెప్తాట. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఇప్పటిదాకా నేను చెప్పానుగా, 25 తత్వాల గురించి, వాటి వెనకుండేటువంటి అంతరార్థం గురించి, ఈ ప్రకృతి పురుషుల యొక్క వివేచనము, అంటే అది వేరు ఇది వేరు, దాన్ని పట్టుకుంటే ఏమొస్తుందో దీన్ని పట్టుకుంటే ఏమొస్తుందో, ఆ వివేచనం గురించి చెప్తూ నీకు పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని చక్కగా దర్శింపజేశాను అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు, తల్లితో అంటున్నాడు. కపిల భగవానుడు తన యొక్క తల్లి అయినటువంటి దేవహూతితో అంటున్నాడు. ఎప్పుడైతే ఇట్లా అన్నాడో దేవహూతి మళ్ళా అడుగుతుంది. ఎందుకంటే ఇది ప్రశ్నల యొక్క పరంపర. ప్రశ్న ఉదయిస్తే జ్ఞానం ఉదయిస్తుంది, జ్ఞానం రావాలి అని అంటే ప్రశ్న ఉదయించాలి, ప్రశ్న లేకుండా ఏం రాదు. ఆవిడకొని ఇప్పటికి తెలుసుకుంది 25 తత్వాలను తెలుసుకుంది, వాటి యొక్క లక్షణాలను తెలుసుకుంది, ఈ సృష్టి యొక్క ఆవిర్భావం తెలుసుకుంది, సృష్టికి ఉండేటువంటి లక్షణాలు తెలుసుకుంది, ప్రకృతి అంటే ఏమిటో తెలుసుకుంది, పురుషుడు అంటే ఏమిటో తెలుసుకుంది. కాబట్టి ఇట్లా తెలుసుకుంటూ ఇంకా ఏముంటుందట, విమలాత్మ ఈ పృథివీకి గంధమునకు, ఈ పృథివీ అంటే భూమికి వాసనతోను, సలిలంబునకు రసమునకును, సలిలము అంటే నీటికి దానికి ఉండేటువంటి రుచికి,
అన్యోన్యముగు అవినాభావ సంబంధము అయిన సంగతిని ప్రకృత్యాత్మలకు సంతతంబు అన్యోన్య సంబంధమయ్యుండు. ప్రకృతి తదాన్యాత్మ వాయుటెట్లు ఏమని అడుగుతుందట? భూమికి వాసనకి ఎలాంటి అన్యోన్యమైనటువంటి సంబంధం ఉందో, అవినాభావ సంబంధం. నీటికి రుచికి ఎలా అవినాభావ సంబంధం ఉందో, ప్రకృతికి ఉన్న మన ఆత్మకు కూడా అంతే అవినాభావ సంబంధం ఉంటుంది కదా. ఎందుకంటే దాంట్లోంచి పుట్టిన వాళ్ళమే మనం కదా. నీరు తాగ్గానే ఏమంటాం మనం, మన మనస్సులో ఫీలింగ్ రావాలి. నీరు తాగాలి, చల్లగా ఉంది, వేడిగా ఉంది, ఉప్పగా ఉంది, తీయగా ఉంది. నీరు తాగ్గానే మనం అనుకునే మాట అనమాట. అదే వాసన కల్పించేటువంటి ఏదైనా ఒక వాయువు వస్తే ఇది మంచి వాసన, ఇది చెడ్డ వాసన వెంటనే అనుకుంటా ఉన్నాడు. ఎవడు అడగక్కర్లేదు నీళ్ళు ఎలా ఉన్నాయి అని అడగరు ఎవరు. మన మనస్సుకి నీళ్ళు వేడిగా ఉన్నాయే, నీళ్లు చల్లగా ఉన్నాయో, కాఫీ తాగానే పంచదార ఎక్కువైంది, పంచదార తక్కువైంది అని ఎట్లా అనుకుంటున్నామో, ఈ ప్రకృతి పురుషుల యొక్క స్వస్వరూపం కూడా అంతే ఉంటుంది. ప్రకృతి ఆత్మలు ఒకదాని నుంచి ఇంకోటి విడదీయటానికి కాదు కదా నాయన. తలపోయగా నామాట తత్వబోధ చేత భవబంధములెల్లా బాయుటెట్లు. ఇంకా నాకు నువ్వు చెప్పావు పురుషుడు ప్రకృతి వేరు వేరు అని చెప్పి చెప్పావు, కానీ ఇంకా నాకెందుకో ఎక్కడో వీటి రెండింటికి బంధం ఉంది కానీ బంధం లేదు అని అనిపించట్లేదు. కాబట్టి ఆ నాకుండేటువంటి ఆ భవభయము, ఈ ప్రకృతిలో పడిపోతానేమో, ఈ భోగాల్లో పడిపోతానేమో, ఈ ప్రకృతి మాయలో ఉంటూ నేను మోక్షాన్ని సాధించలేనేమో, ఇలాంటి భయాలు నాకున్నాయి. కాబట్టి వాటి నుంచి నన్ను జాగ్రత్తగా నువ్వే బయటపడేయాలి అని చెప్పేసి తల్లి అడుగుతుందట కపిల భగవాన్. ఆయన చెప్తున్నాడు కొన్ని ఉదాహరణలు చెబితే అమ్మ నీకు తెలిసిపోతుంది, నువ్వేం కంగారు పడద్దు. ఎందుకంటే ఈ రెండింటికి సంబంధం ఉందని నీకు కొన్ని ఉదాహరణలు నువ్వు చెప్పావు. ఇప్పుడు నేను చెప్పే ఉదాహరణల ద్వారా ఏమైపోతుంది, వాటికి సంబంధం ఉన్నట్టు కనపడుతుంది కానీ ఉండదు అనేదాన్ని నేను నీకు తెలియజేస్తానట్లు చెబుతున్నట్టు. తల్లి అగ్నికి ఉత్పత్తి స్థానమైనటువంటి అరణి. అరణి అంటే ఏమనుకున్నాం మనం, ఇక్కడ ఉండేటువంటి, నేను మొన్న అగ్నిహోత్రుని మనం చిలకటం కోసం పెట్టాను చూసారా, అక్కింద చెక్క అనమాట. అరణి అంటే ఏమంటారు, కింద చెక్క, ఆ పెట్టినటువంటి చెక్క. దానిపైన ఏం చేస్తున్నాం మనం, అది రుద్దే కొద్దీ ఏమవుతుందంటే దాంట్లో ఉష్ణం జనిస్తూ జనిస్తూ కాలి బూడిద అవుతూ ఉంటుంది, నల్లగా అయిపోయింది చూసారా. కాలుస్తూ ఉంటే మనకు కావలసినంత వరకు ఆ ఏదో దాని నుంచి ఉత్పత్తి అయినటువంటి అగ్నిలో అంత దూదో, లేకపోతే పిడకలు గోకరీషాలు అంటారు, లేకపోతే అంత కొబ్బరి పీచో పెట్టి మనం జ్వాలం చేసుకుని మనం తెచ్చుకున్నాం, దాంట్లోంచి అగ్నిని బయటికి తెచ్చేసుకున్నాం. కానీ దానివల్ల కాలిపోయేది ఎవరు, అరణి కాలిపోతుంది. అలానే నిష్కామ భావంతో కనుక నువ్వు ఏదైనా పని చేస్తే, నిష్కామ్య భావంతో నాకు ఇది కావాలి అనే లిస్టు లేకుండా భాగవతం యజ్ఞం చేయాలనుకున్నాం, ఏమొస్తుంది భాగవతం చేస్తే అనే మాట లేకుండా, భాగవతం అని అంటే భక్తికి, భగవంతుడికి, భక్తుడికి ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి స్వరూపము, అది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమే, ఆయన్ని ఆరాధించడం, అంతకంటే ఏం కావాలి అనే భావనతో కనుక నిష్కామ్య కర్మగా ఏదో కావాలి అని కాకుండా ఆరాధన చేస్తేట, అలాంటి ఆధారణ ఆ యొక్క ఆరాధన ఏమిటని చెప్తున్నట్ట, స్వధర్మాచరణము అని చెప్పి చెప్తున్నట్ట. నీకు ఒక ధర్మం ఉండాలిగా, ఆ ధర్మంలో ఏం చెబుతున్నట్ట, ఆయన ఉదయాన్నే దీపారాధన చేయి, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొను, లేకపోతే నువ్వు చెయ్యి, 10 మందికి అన్నం పెట్టు, ఇలాంటివన్నీ ఏమన్నారు, స్వధర్మాచరణము అన్నారు. అంటే నీకు పరమాత్మని నిన్ను మనిషిగా పుట్టించినందుకు నువ్వు చేయవలసినటువంటి క్రియలు ఇవన్నీ. అదే ఒక జంతువుని పిలిచి నువ్వు 10 మందికి అన్నం పెట్టు, నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేయి అని చెప్పరు, మనిషికే చెబుతారు. ఎందుకంటే మనిషికి విజ్ఞత లేకపోతే జ్ఞానాన్ని నేర్చుకోగలిగినటువంటి లేదా 10 మందికి చెప్పగలిగినటువంటి శక్తి ఉండదు. ఇది కనుక లేదనుకోండి, ధర్మం అనేది మనిషికి లేకపోతే పశువుతో సమానం. ఎట్లా, ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణ. మనిషికి పశువుకి తేడా ఏమిట, ధర్మాన్ని పరిపాలించడమే చెబుతుంది. ఆహారం నువ్వు అన్నం తింటున్నావు, జంతువులన్నీ అన్నం తింటుంది, అది గడ్డి మేస్తుంది, మనం అన్నం తింటున్నాం, రకరకాల అన్నాలు మనం తింటున్నాం, అది రకరకాల గడ్డి పాపం, దానికి వేసి ఎండుగడ్డి పచ్చగడ్డి రెండు రకాలు ఉంటాయి, దానికి వేరే అవకాశం లేదు, అదే అది దీనికి ఆహా. అది ఆహారం తినేటప్పుడు ఏం చేస్తుంది, దానికి విచక్షణ అవసరం లేదు, గడ్డి ఉంటే చాలు, అది శుద్ధంగా ఉందా లేకపోతే అశుద్ధంగా ఉందా, లేకపోతే మంచి ప్రదేశంలో ఉందా చెడ్డ ప్రదేశంలో ఉందా, దానికి ఏం అవసరం లేదు,
ఆనందంగా పోయి ఇది నేను తినగలడానికి యోగ్యంగా ఉంది అంటే తినేస్తుంది. మనిషికి అన్నం తినాలంటే అరేరే చాలా వ్యవహారాలు ఉంటాయి. ముందు శుభ్రమైనటువంటి ప్రదేశంలో పళ్ళెం పెట్టాలి, ఆ పళ్ళెంలో అన్నం పెట్టాలి, అన్నం తర్వాత పప్పు పెట్టాలి, పప్పు వేసిన తర్వాత కూర